हेलो गाइस, वेलकम बैक टू माय चैनल साइनमिन गेमिंग। अते इरोज मन मेम नेक्स्ट मेल सब स्ट्रेटजीज इन फ्री फायर हाउ टू गेट रैंक पुश इनके अंदर कलेक्शन। लेट्स गेट स्टार्टेड। చెప్పవలసినా ఫస్ట్ టైం ఇదైతే ఏంటిదంటే మనం దిగుతాం, దిగినప్పుడు ఇప్పుడు మనం సోలో ఆడితే మనం ఎట్లా అంటే అట్లా దిగుతాం అబ్బా, మనకి పట్టింపు ఏముండదు. కానీ డియో ఆడుతున్నప్పుడు లేదా స్క్వాడ్ టీం ఆడుతున్నప్పుడు ఏం చేయాలో తెలుసా? మీరు ఆడేటప్పుడు కూడా ప్రతిసారి ఒకటే స్క్వాడ్తో ఉండే ఒక రెండు స్క్వాడ్ ఫామ్ చేసుకోండి మెయిన్, ఎందుకంటే ఒక స్క్వాడ్ ఆడకపోయినా ఒక స్క్వాడ్ మెంబర్ ఉంటాడు మీకు, అలా ఒక స్క్వాడ్ ఫామ్ చేసి ఆడచ్చు. అండ్ మనము ఎడ దిగాలంటే ఒకవేళ మీకు ఈజీ దగ్గర బ్లూ జోన్ ఏరియా కూడా ఉంటే ఆడ కూడా దిగచ్చు అబ్బా. అండ్ ఫ్రెండ్స్, ఇంకా మనము దిగే ప్లేస్ ఎప్పుడు ఒకటే ఉండాలి. ఇప్పుడు మేము దిగినామంటే అంటే మా స్క్వాడ్ ఏడదిద్దాం క్లాక్ టవర్, లేకపోతే కసెట్స్, లేకపోతే పిక్ అండ్ గ్రేవ్యార్డ్, అంతే. మేము ఎక్కువ దిగారు ఇక్కడ సైడే, మళ్ళీ ఎక్కడ పోము, ఎందుకంటే మాకు అది పర్మనెంట్ ప్లేసెస్. దిగినప్పుడల్లా ఇట్లా దిగుతాం, ఒక్కొక్కసారి మిల్లు కూడా దిగుతాం, అది కూడా చెప్తున్నాం. అది సిచ్యువేషన్ బట్టి మనకి అట్లా ఒక మ్యాప్లో చుట్టూ కొన్ని ప్లేస్ అన్నీ పెట్టుకోవాలి. మీరు కూడా పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది, మీకు కూడా ఈజీ అవుతుంది ఎప్పుడైనా దిగేటప్పుడు కూడా ఆలోచన చూసుకోవాలి ఎట్లా దిగుతున్నామని. అండ్ ఇప్పుడు టీమ్మేట్స్ అయిపోయాను కదా, అండ్ ర్యాంక్ ఎట్లా పుష్ చేయాలి? ర్యాంక్ అనేది సోలో అయితే ఎక్కువ పుష్ అవుతుంది. ఎట్లా అంటే మీరు టాప్ 15 వరకే రావాలి, ప్లస్ ఒకరిని ఎలిమినేట్ చేయాలంటే కిల్ చేయాలి. అలా ఒక కిల్కి 5+ అయితే పడుతుంది మీకు, అర్థమవుతుందా? అట్లా 5+ పడినాక ఇట్లా మీరు పెంచుకుంటే అట్లనే ఆడుకుంటూ పోతే యు విల్ బి హీరోయిక్. ఎందుకంటే ఇది బిగినర్స్కి అయితే మంచిగా పనికొస్తుంది, నేను చెప్తున్నా కదా, అయితే బిగినర్స్కి బాగా పనికొస్తుంది. చూడండి, ఈ గేమ్ ప్లే మీరు ఏం చూడకండి, నా మాటలు వినండి అంతే, ఖాళీ గేమ్ ప్లేతో మీకు ఏం వచ్చేది ఇలా ఖాళీ, ఎందుకంటే మీకు చెప్తున్నా కాబట్టి నేను మీకు చెప్తున్నా ఖాళీ, నా మాటలు వినండి, ఈ గేమ్లో చూడకండి మేము. అండ్ నా ఛానల్కి కొత్తగా వస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ మీకు జల్దీ వస్తే నోటిఫికేషన్ కూడా వస్తాయి, అర్థమవుతుందా ఫ్రెండ్స్? అండ్ నెక్స్ట్ స్ట్రాటజీ ఏంటిది, ఇప్పుడు మీ డియో సోలో ఆడితే మీరు ఒక పని చేయాలి. ఏంటిదంటే మీరు ఒకటి లాంగ్ రేంజ్ గన్ ప్రాక్టీస్ చేయాలి, ఒకటి షార్ట్ రేంజ్ గన్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఎందుకంటే లాంగ్ రేంజ్లో ఇప్పుడు మేము వాడతామండి AWM వాడతాం, MA2B వాడతాం, SKS వాడతాం, AK వాడతాం, ఇక్కడ కూడా వాడతాం. నెక్స్ట్ నేను సోలో ఆడితే అండ్ లో రేంజ్లో అయితే M88 7 అండ్ మన MP40, తర్వాత ఏం కానీ తెలుసా, MP5, UMP, థామ్సన్, ఇవన్నీ ఏంటివి షార్ట్ రేంజ్ గన్స్. ఓకేనా? అండ్ పిస్తోల్స్ అనే మీ ఇష్టం, ఇక మీరు ఎట్లా వాడితే నేను వాడచ్చు పిస్తోల్, అది మీ ఇష్ట ప్రకారం ఉంటుంది. నేనేం దాని గురించి ఏం చెప్పాను. అండ్ ద నెక్స్ట్ పిస్తల్ రౌండ్ కాకుండా ఇప్పుడు డియో ఆడుతుండ్రు, ఇద్దరే ఆడుతుండ్రు సేమ్. ఇప్పుడు ఎట్లుండ్రు, ఇప్పుడు మీరు స్నైపర్ యూజ్ చేస్తుండ్రు, ఒకళ్ళు షార్ట్ రేంజ్ తీసుకోవాలి మీ ఫ్రెండ్, ఒక్కొక్కసారి వాళ్ళకి 2 షార్ట్ రేంజ్ వస్తే 2 షార్ట్ రేంజ్ తీసుకోవచ్చు. అంటే అంత కెపాసిటీ ఉంటే మీ ఫ్రెండ్స్కి, అట్లా లేదు వాళ్ళు నూబ్ లేకుంటే ఇంటర్మీడియట్ ప్లేయర్స్ కొత్తగా ఆడుతుండ్రు. అంటే సేమ్ నేను ఫస్ట్ వాళ్ళకి ఎట్లా చెప్పినా అంతే, అదే ఫాలో అయిపోండి. నెక్స్ట్ ఇంకా స్క్వాడ్లో ఎలా ఉంటుందంటే స్క్వాడ్ షుడ్ బి మొత్తం డిఫరెంట్ అయిపోతుంది. ఆడటం అంటే మీ టీమ్మేట్సే, అంటే మీ దగ్గర వెళ్తున్నాడండి, తెలుగు వెళ్తున్న ఆడకండి ర్యాంకెడ్ గేమ్స్. వేరే క్లాసిక్ అయితే ఆడచ్చు, ఏం పర్వాలేదు, ర్యాంకెడ్ గేమ్స్ వచ్చే వరకు చాలా డిఫరెన్స్ అయిపోతుంది. డ్యూ టు ఎవరు ఎట్లా ఆడతాడో తెలియదు, ఎవరు
బయట వాళ్ళు అయితే మనలో అయితే మనకు కన్ఫామ్ ఉంటుంది. అయితే ఇప్పుడు నలుగురు నాలుగు గన్లు నేర్చుకోవాలబ్బా, అన్నీ ఒక్కొక్కరు ఒక్కొక్క గన్ను వాడేసేయాలి స్క్వాడ్లో. అండ్ గ్లూవాల్స్ మెయిన్, గ్లూవాల్స్ అనేవి ల్యాండ్ మైన్స్ అనేవి మెయిన్ ఉండాలి. అండ్ గ్రానైట్స్ ఈ మూడు అనేది దగ్గర పెట్టుకోవాలి కంపల్సరీ, మనిషి ఒక్కటైనా ఉండాలి. అండ్ ఎప్పుడైనా డ్రాప్ దగ్గరకు పోయేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి, స్క్వాడ్లో ఉన్నప్పుడు చూడాలి, చుట్టూ చూడాలి, అయితే ఒకటి పైన చూడాలి, ఒకటి కింద చూడాలి, ఒకటి వెనక చూడాలి, ఒకటి ముంగట చూడాలి. అట్లా చూసుకుంటూ చూసుకుంటూ డ్రాప్ దగ్గరకు వెళ్ళి లూట్ చేసుకుంటే ఎన్నక ఎన్నికో చేసేయాలి మన జోన్ ఏడు ఉండు. అట్లా అట్లా చేస్తే విల్ బీ సేఫ్ నా ప్రకారం అయితే, ఎందుకంటే మేము చాలా గేమ్స్ అట్లనే చేసినాం. అండ్ యువర్ సక్సెస్ అండ్ సక్సీడ్ ప్రజెంట్ ఆల్సో. అట్లా నేనైతే మీకు ఇవి చెప్తున్నా, ఎందుకంటే మీరు తెలుసుకోండి, తెలుసుకుంటే నాకు వచ్చేది ఏం లేదు కానీ మీకు కొంచెం నాలెడ్జ్ వస్తుంది గేమ్ ఎట్లా ఆడాలి. అండ్ ఇలా పెట్టుకుంటే గన్స్కి అన్ని లెవెల్ 3 పెట్టుకోండి. ఇక లెవెల్ 3 లేవు, లెవెల్ టూ మ్యాక్సిమం ట్రై చేయండి, దొరుకుతాయి. లెవెల్ 2 అయితే కంపల్సరీ దొరుకుతాయి అబ్బా. లెవెల్ 1 అయితే ఎట్లయినా దొరుకుతుంది, లెవెల్ 2 కంపల్సరీ లెవెల్ 2 ఆర్ లెవెల్ 3 మెయింటైన్ చేసి ట్రై చేయండి. లేకుంటే ఇట్లా మనకి బయోపైడ్ అండ్ డబుల్ మ్యాగ్జిన్ అట్లా దొరుకుతాయి, అవైనా పెట్టుకోండి. మొదలు మాత్రం లెవెల్ 2 అండ్ లెవెల్ 3 దీని ప్రకారం అయితే స్నైపర్స్కి. ఇప్పుడు నేను ఎట్లా కిల్ చేసిన వచ్చిండ్రు కదా, అట్లా చేయొచ్చు మీరు కూడా, రైట్? ఓకేనా? ఇది వరకైతే ఒక పాయింట్ అర్థమైంది. ఇప్పుడు గన్స్, ఇప్పుడు మా స్క్వాడ్లో నేను ఏకే మంచిగా వాడతా, నేను చెప్తున్నా ఏకే మంచిగా వాడతా. అండ్ స్నైపర్ కూడా మేమైతే ఇంకా నేను ట్రైనింగ్ అయితే స్నైపర్కి, ఇప్పుడు చూసిన కదా గేమ్లో అట్లా ట్రై చేస్తున్నా స్నైపర్కి. మీరు కూడా ఒక స్నైపర్ వాడండి. అండ్ ఇంకోటి MP40 ఆర్ లేకుంటే MP5 ఏం వాడతా, ఎందుకంటే పర్ఫెక్ట్ నేను. అది కూడా లేదు ఇక థామ్సన్ కేక వాడతా అబ్బా నేను. ఈ మూడు గన్లు మా టీంలో ఇంకా ముగ్గురు ఉంటారు, ఒకడేమో రెండు స్నైపర్లు వాడతాడు, ఎందుకంటే ఇది స్నైపర్ బాగా అలవాటైంది వానికి, స్నైపర్ వాడి. ఓకేనా? ఇంకో మా టీంలో ఇంకోడు SKS ఆర్ వుడ్ పికర్ వాడతాడు, ఇంకోటి M1H7 వాడతాడు. ఓకేనా? అలా మీరు వాడితే మీకు కూడా అలవాటు అవుతుంది. నాకు రాదు చెయ్యదు అంటే ఏది కాదబ్బా, ఒకటే మాట, ట్రై చేయండి, ట్రైనింగ్ కొండి, ప్రాక్టీస్ చేయండి, ఎన్నికలు స్ట్రైన్ చేయండి, ఎట్లా కొట్టాలని ప్రాక్టీస్ చేయండి. ఒక మీ టీం ఒక దగ్గర కూర్చోండి, ఫస్ట్ ఒక రేంజ్ చూసుకోండి, మీరే చేయండి, ప్రాక్టీస్ అవుతుంది. అయినాక యూ గెట్ టు అండర్స్టాండ్, అదే ఓకే ఇట్లా కొట్టాలి ఎనిమిని. అండ్ స్కోపింగ్ అండ్ స్కోప్ అని చేయండి, ఎందుకంటే అట్లా కొడితే మీకు డ్రాగ్స్ అయితే వాడితే పడతావు, లేకుంటే లేవు. డ్రాగ్ గుంజాలంటే స్కోప్ ఆన్ చేసి గుండొచ్చు, కానీ జాగ్రత్తగా ఉండాలి, గ్లోబల్ చేతిలో పెట్టుకోవాలి కొట్టేటప్పుడు. ఇవైతే మెయిన్ అబ్బా, మేము ఇట్లా ప్రతి టీమేట్ దగ్గర ఒక గ్లోవాల్ ఉండాలి కంపల్సరీ. ఇదైతే నా ముందు ఒక చిన్న మీకు, ఎందుకంటే మీరు అట్లా చేస్తారు కాబట్టి నేనైతే చిన్న సజెషన్, ఇది గ్లోవాల్ ఉంటే మీ ఫ్రెండ్ మీరు నాకైనా మీ ఫ్రెండ్ వచ్చి మీరు ముంగడ గ్లోవాల్ వచ్చి మీకు రివైవ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. ఎనిమి ముంగట ఉన్నా కానీ ఒక గ్లోవాల్ వేస్తే మీరు అందరూ పోయి కవర్ నిలబడచ్చు. అట్లా కవర్ నిలబడి ముంగటకు ఇంకోటి గ్లోవాల్ వేస్తే మీరు కూడా కొట్టేయచ్చు. ఇది మెయిన్ పాయింట్, అర్థమైందా? మీరు ఏమనుకోకండి, మీకు ఫ్రెండ్లకు చెప్తున్నాయి. అండ్ ద నెక్స్ట్ పాయింట్, ఒకవేళ మీ దగ్గర ఎక్స్ట్రా లూట్ అంటే వేస్ట్ లూట్ ఉంటుంది బ్యాగ్లో, ఎప్పటికప్పుడు ఖాళీ చేసేయండి. ఒకవేళ మీ ఫ్రెండ్ని పిలిచి మీకు ఏమైనా అవసరం ఉంటే తీసుకున్నాను, వాళ్ళకే నేయండి మీ బ్యాగ్లో ఉన్న లూట్స్, ఎందుకంటే మీకు అవసరమైన లూట్ అంటే వాళ్ళకైనా అవసరం ఉంటుంది అక్కడ. అండ్ ఇంకా మీద 4 స్కోప్స్ అండ్ థర్మల్ స్కోప్స్ ఏమైనా ఉంటే వాళ్ళకు కూడా ఇచ్చే ప్రయత్నం చేయండి, ఎక్స్ట్రా ఉంటే తీసేసుకోండి బ్యాగ్లో పెట్టుకోండి. ఎందుకంటే జోన్ దాటి లో జోన్ వస్తుంటే మీరు తీసుకోడానికి టైం దొరకదు, ఎందుకంటే జోన్స్ కూడా చాలా స్పీడ్ అయిపోతుంటాయి. ఫస్ట్ జోన్ ఒక స్లో అవుతుందేమో, సెకండ్ థర్డ్ స్టార్ట్ అయిందంటే చాలిగా మీరు జోన్తో వెళ్ళిపోతూనే ఉండాలి, ఏడాగద్దు. అండ్ మీ గ్రూప్తో ఎప్పుడు కాంటాక్ట్ ఉండాలి, మైక్ బంద్ చేసుకొని మూసుకుంటే పని కాదు గ్రూప్ అంటే. ఎందుకంటే ఎంతమంది లైవ్ స్ట్రీమర్స్ కూడా నేను చూస్తా, ఇవాళ ఒక స్క్వాడ్ అయితే వాళ్ళకి ఎక్కడ ఉన్న ఏ డిగ్రీస్ అయితే కంపల్సరీ అబ్బా, ఇలా పైన డిగ్రీస్ కనిపిస్తాయి మీకు, ఇలా కనిపిస్తున్నాయి చూడండి పైన, అట్లా కనిపిస్తాయి అన్నమాట. కనిపిస్తే ఎన్ని ఏ పొజిషన్లో ఉన్నాడని చెప్తే మళ్ళీ స్నైపర్ యూజ్ చేస్తే వాళ్ళని కొడతారు, వాళ్ళకి నాకు కిల్ దొరుకుతుంది. మీరు మీ కుళ్ళు కోసం కక్రుతి పడకండి అబ్బా, ఎందుకంటే కక్రోజ్ పడితే వచ్చేది ఏం లేదు, మీ ఫ్రెండ్కి ఇస్తే వాడిని కిల్ చేసేస్తాడు.
అట్లా ఒక ఎనిమిది ఎలిమినేట్ చేసినట్టు అవుతుంది మీ స్క్వాడ్, ఓకేనా? అలా మీకు ప్రెస్ కూడా అవుతుంది. కక్రోజ్ మాత్రం పడకండి, చెప్పేసేయండి ఏ డిగ్రీ ఉన్నాడు. మీరు ఫస్ట్ కవర్ నుండి కొట్టాలి, ఏడు ఉన్నా కానీ కవర్ నుండి కొట్టాలి, లేకుంటే మీరు చనిపోయే అవకాశాలు కూడా చాలా ఉంటాయి గేమ్లో. అర్థమవుతుందా? అండ్ ఇంకా గన్స్ మీకు వచ్చినవే హ్యాండిల్ చేయాలి. ఈ గేమ్లో మాత్రం అన్ని హ్యాండిల్ చేస్తున్నాక అన్నీ వస్తాయంటే రావు. నేనైతే ముందే చెప్తున్నా, మళ్ళీ అనకండి అన్నానో చెప్పినో నేను చేసిన, అన్నానో చెప్పినో నేను చేసినట్టే చేయాలి. కానీ ఎంతవరకు చేయాలి అంతే, ఎంతవరకు చేయాలి అంతవరకు చేయాలి, ఓకేనా? అండ్ ఇంకేమైనా చెప్పాలా, ఇంకేమైనా మిస్ అయ్యాలా? మిస్ అయితే మాత్రం నెక్స్ట్ వీడియో ట్రై చేస్తాం మేము చెప్పడానికి. అండ్ ఈరోజుకైతే ఇంతే గైస్ నేను మీకు చెప్పాలనుకుంటున్నా. ఓకే పీపుల్, ఓపీ పీపుల్ ఎంజాయ్డ్ ద వీడియో. ఇంకా ఇలాంటి వీడియోస్ లేకపోతే ఇంకా ఏమైనా గన్ వీడియోస్, గన్ నా కలెక్షన్ వీడియోస్ ఏమైనా కావాలంటే ఇప్పుడే కలెక్షన్ పెడితే తేను నేను. ఎందుకంటే మీరు పటాపట్ సబ్స్క్రైబ్ చేసే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసాలి. నేను తెచ్చి పెట్టాలి చెప్పండి ఇప్పుడు కలెక్షన్స్. తెచ్చి పెడితే అయ్యో ఇంతే నాదు పర్సన్ అవుతుంది కదా అన్న ఉన్నాయి కానీ నేను చూపియా అంతే. ఓకే గైస్, హోప్ పీపుల్ ఎంజాయ్ ది వీడియో. ఇప్పటికైతే ఇంతే ద వీడియో ఇస్. ఇంకేమైనా మీకు ఇవి నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా బెల్ ఐకాన్ మాత్రం యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకేనా? సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటే టేక్ కేర్, బై బై అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.